అందులో భాగంగానే బండి సంజయ్ చేస్తున్నటువంటి మూడో విడత పాదయాత్రలో బీజేపీలో చేరికల స్పీడ్ పెరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర రేపు యాదగిరిగుట్టలో ప్రారంభం కానుంది. లక్ష మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభతో పాదయాత్ర ప్రారంభించేందుకు బీజేపీ శ్రేణులు సన్నాహాలు చేశారు. యాదగిరిగుట్టలో ప్రారంభమయ్యే మూడవ విడత పాదయాత్ర హనుమకొండ భద్రకాళి ఆలయం వద్ద ముగుస్తుంది. బండి సంజయ్ పాదయాత్రను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. యాత్ర సాగే నియోజకవర్గ పరిధిలో వివిధ పార్టీల నుండి ప్రజాదరణ కలిగిన నాయకులను బీజేపీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గ పరిధిలో ప్రజాదరణ కలిగి ఆయా పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే గుర్తించింది. ఆ జాబితాను రాష్ట్ర నాయకత్వానికి అందించింది. ఆయా నేతలతో విడతల వారీగా చర్చలు జరుగుతున్నప్పటికీ జాయినింగ్ పై క్లారిటీ రావట్లేదు. దీంతో బీజేపీ అధిష్టానం కూడా కొంత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బండి సంజయ్ చేపడుతున్న యాత్రలో జాయినింగ్స్ పై ప్రత్యేక దృష్టిని బీజేపీ కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో బలమైన నేతల చేరికలు ఉండేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసినట్టు సమాచారం. శాసనసభ ఎన్నికల నాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రధానంగా వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్ అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించింది. ఈ నియోజకవర్గ పరిధిలో జాయినింగ్స్ ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కన్నెబోయిన రాజయ్య యాదవ్, టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చర్చలు సఫలీకృతమైతే బండి సంజయ్ పాదయాత్ర చివరి రోజు హన్మకొండలో జరిగే భారీ బహిరంగ సభలో చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎటు తేల్చుకోలేక పొలిటికల్ చౌరస్తాలో వేచి చూస్తున్న మాజీ మంత్రి దంపతులు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, పదవికాలం ముగిసిన ఓ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో ఈటెల రాజేందర్ నిత్యం టచ్ లో ఉంటున్నట్లు సమాచారం. చేరికల విషయంలో వాయిదాల పర్వం మంచిది కాదని, ఆలస్యం అమృతం విషం కూడా అవుతుందని ఈటెల రాజేందర్ వారికి నచ్చ చెబుతున్నట్లు సమాచారం. ఈటెల రాయబారం సక్సెస్ అయితే త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో రాజకీయ ప్రకంపనలు ఉంటాయని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. రేపటి నుంచి ఈ పాదయాత్ర 24 రోజుల పాటు సాగనుంది. ఆగస్టు 26వ తేదీన హన్మకొండలో ముగుస్తుంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాత్ర ఎక్కడి నుంచి కొనసాగించాలనే విషయంలో ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బండి సంజయ్ తన యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి పట్టున్న అసెంబ్లీ స్థానాలను లక్ష్యంగా చేసుకుని పాలకుర్తి, ఐనవోలు, వర్ధన్నపేట, వరంగల్ మీదుగా హన్మకొండ వరకు సాగనున్నట్లు తెలుస్తోంది. సంజయ్ హన్మకొండలో భద్రకాళి ఆలయాన్ని, 1000 స్తంభాల గుడిని సందర్శించడంతో యాత్ర ముగుస్తుంది. అదే రోజు సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరికొందరు అగ్రనేతలు కూడా సభకు రానున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంజయ్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే రాష్ట్ర కమిటీ సమాయత్తం చేస్తోంది. పాదయాత్ర సాగే మార్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మండల స్థాయి నేతలకు ఏర్పాట్ల బాధ్యతలను అప్పగిస్తున్నారు. హనుమకొండలో భారీ బహిరంగ సభకు సంబంధించిన సన్నాహాలపై రాష్ట్ర నాయకులు అప్పుడే ఏర్పాట్లు మొదలుపెట్టారు. మొత్తానికి బండి సంజయ్ పాదయాత్ర ఒకవైపు బీజేపీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపడంతో పాటుగా వివిధ పార్టీల నుండి నేతలను చేర్చుకుని ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా ఉండాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. బీజేపీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి.